ఆత్మోన్నతి. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాక ఇంట్లో కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాడు. కుర్చీలో కూర్చుని వీధి వైపు చూస్తూ కొన్ని రగాలు తీస్తుండగా రంగియ గారాభంగా అటు పోతుండడం చూసి కేకేశాడు. రంగియ దారి మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు. మాదియ అతన్ని కూర్చోమని, ఇంత హడావిడిగా ఎక్కడికి పోతున్నావోయ్ అని అడిగాడు. మా ఆత్మోన్నతి సమితికి ఒక స్వామీజీ వస్తున్నారు. వారు వచ్చేలోగా సమితి కార్యాలయానికి వెళ్ళి ఏర్పాట్లన్నీ నేనే చేసే భారం నా మీద పడింది. అందుకే ఉరుకులు పరుగులు ఈ హడావిడి. ఏమిటి ఆత్మోన్నతి? ఇదేమి సమితి? ప్రస్తుతం ఈ భూమండలంలోని మనుషులందరూ అధోగతిలో ఉన్నారు. కాస్త ఆలోచించు. యావత్ ప్రపంచంలో మన ఒరిస్సాలోనే ఇలా అధోగతి పాలవటం ఎక్కువగా ఉంది. మనం మనిషి మనిషిని అనిపించుకోవటానికి ఉండాల్సిన సుగుణాలన్నీ మటుమాయమైపోయాయి. శరీరం ఒక్కటే మంచి దుస్తుల్లో కంటికి సదరుగా కనిపిస్తోంది. ఏ సుగుణాలు హరించుకుపోయాయి? దయా, క్షయ, క్షమ, ప్రేమ, వాత్సల్యం, కృతజ్ఞత, పరుల కష్టాలకు స్పందన, అణకువ, మంచితనం, సత్యవాక్ పరిపాలన వంటి గుణాలు మచ్చుకైనా మిగిలాయా? అయ్యో, లేకే, అన్నీ చక్కగానే ఉన్నాయి. ఫీజు దండిగా ముడితే డాక్టర్ రోగి మీద దయ చూపిస్తున్నాడు. బలహీనుడు తనని బలవంతుడో చెప్పుదెబ్బ కొడితే తప్పనిసరిగా క్షమిస్తున్నాడు. ధనికులైన తల్లిదండ్రులు తమ చిన్నారుల్ని ప్రేమిస్తున్నారు, వాత్సల్యంతో చూస్తున్నారు. ఎన్నికల ముందు అభ్యర్థులు ఎక్కడ లేని కృతజ్ఞత వలకపోస్తున్నారు. ఉన్నతాధికారికో రాజకీయ నాయకుడికో ఏదైనా విపత్తు కలిగితే వేలాది మంది ప్రజలు ఆవేదన చెందుతూ ఉత్తరాలు రాస్తున్నారు. దుర్బలుడు ఎప్పుడూ బలవంతుడి దగ్గర అణుకుగానే ఉంటున్నాడు. మత సంస్థలన్నీ మంచికి నిలయాలే కదా. కోర్టులో ప్రతిరోజు సాక్షులు బోనెక్కి నోటికి నూరుపాళ్లు సత్యాన్నే పలుకుతామని శపథం చేస్తున్నారే, నిజాన్నే అనర్గళంగా చెబుతున్నారే, ఇదంతా నువ్వు చుట్టలేదా? అదంతా పచ్చి మోసం, నటన. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణవుతున్న వాళ్లలో సుగుణాలు అరుదుగా కనిపిస్తున్నాయి. హింస, ద్వేషం, క్రోధం, కపటం, పరనింద, పరధన వ్యామోహం, ఇతరుల లోపాలను భూతద్దాల్లో చూడటం వంటి దుర్గుణాలే మూడొంతులు 30 మందిలో ఎంతసేపు రాజ్యం చేస్తున్నాయి. మనుషులు ఇలా దిగజారిపోవటం చూసి బాధపడే ఆత్మోన్నత స్థమితిని శాపించాం. తెలిసిందిలే, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునేందుకేగా ఇదంతా. అధోస్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి మీరే ఆత్మోన్నత సమితిని స్థాపించారన్నమాట. శభాష్, బాగుంది. సమితికి ఆ పేరు సెలెక్ట్ చేయడానికి ఎంతో కష్టపడి ఉంటారు. ఇంతకీ మీరంతా ఏం చేస్తారు అక్కడ? నాతో పాటు రాకూడదు. మేము కామ క్రోధాది షడ్రుషుల్ని జయించేందుకు, సత్యాన్నే పలికేందుకు ఏ విధంగా సాధన చేస్తున్నామో చూద్దు గాని, ఈరోజు కౌటిల్యానంద స్వామి గారు ఇచ్చేస్తున్నారు. మా సాధన ఇంకా త్వరగా సాగటానికి అమూల్యమైన ఉపదేశం ఇస్తారు. అతని ఉపదేశామృతం విని నీ చెవిన పడితే నువ్వు కూడా ఉన్నత స్థితికి ఎదుగుతావు. తొందరగా పనులు కానీ పోదాం. పనులన్నీ తెలుసుకునేసరికి 1 గంట ఆలస్యమైంది. ఇద్దరు రిక్షాలో సమితికి చేరుకున్నారు. రిక్షా దిగ్గానే మరీ ఎక్కువ అడుగుతున్నాడన్న విషయం మీద రిక్షావాడికి రంగియాకి మాటామాట పెరిగి దెబ్బలాటగా మారింది. రిక్షావాడి బుర్ర తిరుగుడికి రంగియాకి కోపం ఉంచుకొచ్చి మొహం మీద పిడికిలతో ఒక్క పోటు పొడిచాడు. రిక్షావాడు రంగియా కాలర పట్టుకుని గుంజాడు. సమితిలో మిగతా సభ్యులు పరిగెత్తుకొచ్చి తలా 2 గుద్దులు గుద్ది లెంపకాయలేసి ఆ రిక్షావాడిని తరిమేశారు. ఇంకా ఏదేదో చేసి ఉండేవాళ్లే. అయితే వాళ్లలో మహత్తరమైన క్షమాగుణం ఉండటం వలన రిక్షా అద్దెకు మాత్రం ఎగనాం పెట్టి వాడిని అంతటితో వదిలిపెట్టారు. కొంతసేపు రిక్షా వాళ్ల దుర్బుద్ధుల గురించి అనర్గళంగా ఇక చర్చ జరిగింది. మాతియా నిశ్శబ్దంగా కూర్చుని చూస్తున్నాడు. ఈ ఆత్మోన్నత సమితి సభ్యులు క్రోధము, మాత్సర్యం అనే 2 దుర్గుణాలని బయటే విసర్జించారు. పాపం ఆ రిక్షావాడు ఇంటికి మోసుకుపోయాడు, వాటిని మోసుకెళ్లాడు. స్వామీజీ రావటానికి ఇంకా 1 గంట వ్యవధి ఉంది. రంగియా 2 ముగ్గురు సభ్యుల్ని పిలిచి అడిగాడు. అవును, సభాధ్యక్షుడు ఇంకా దిగబడలేదా? ఏం, ఖచ్చితంగా సమయానికి రమ్మని నాకు చెప్పి తనేమో ఇంతవరకు అయిపోలేడు. కాదు, అతను ఎప్పుడో వచ్చాడు. మీరు లేరని 1 గంట క్రితం ఏదో పని మీద వెళ్లారు. ఏ క్షణంలో అయినా రావచ్చు, రంగియా బతినాడే ద్వారంలో చెప్పాడు. వాడొస్తే తను ఎలా వెళ్ళాడో లేదో నేను వచ్చానని చెప్పండి. వాడు అసలే అయిన దానికి కాని దానికి ధూమ్ ధమ్లాడే రకం జగముండి. వాడి మాట కొంచెం జవదాటితే చాలు, పరుగు తీసి పందిలేస్తాడు. తను ఏ నియమాలను పాటించగానే ఇంకెవరైనా తప్పు చేయటం కంటపడిందో ఒంటికాల మీద యుద్ధానికి లెగుస్తాడు. ఈ సంభాషణ ఇంకా పూర్తయిందో లేదో ప్రెసిడెంట్ వచ్చి రంగియాను దుయ్యబట్టడం ఆరంభించాడు. ముందు నిర్ణయించుకున్న ప్రకారం అందరం 16 అణాల సత్యాన్నే పలకటంతో చల్లబడ్డాడు. మాదియా కూర్చుని ఆలోచిస్తున్నాడు. వారి సత్యాన్నే పలకటానికి సభ్యులంత కఠోర సాధన చేస్తున్నారు. ఆత్మోన్నత సమితి అనే పేరు ఉత్తినే పెట్టారా మరి? ఏ ఇంతట్లో ఒక సభ్యుడు ఎవరో తిండిపోతు రామన్నను ఉద్దేశించి నానా తిట్లు తిడుతూ వచ్చి అధ్యక్షుడితో చెప్పాడు. స్వామీజీ కోసం రసగుల్లాల కొండ, మేగడ పాలు, పిడత,
తెచ్చి ఉంచితే ఎవడో ధర్మాత్ముడు వాటిలో వాటిలో కొండ కొంత భాగం పొట్టన పెట్టుకున్నాడు అని అధ్యక్షుడు జుట్టు బిక్కున్నాడు. కోపంతో రంకెలు వేశాడు. తర్వాత గర్జించాడు. మాది అనుకున్నాడు, మీరు నాలుకను ఎంత అదుపులో పెట్టుకుంటున్నారో పాపం, జిహ్వా చాపల్యాన్ని ఎలా అరికడుతున్నారో. ఈ సభ్యులంతా భూమి ఆకర్షణ శక్తిని ధిక్కరించి తమను తాము పైకెత్తుకోవటంలో మునిగిపోయారే ఉన్నట్టుండి అధ్యక్షుడు అరిచాడు. ఇంతకీ పూలమాలలు వచ్చాయా లేదా? కొంతసేపు తర్జన భర్జనలు అయ్యాక వెనక రాలేదని తెలిసింది. ఎవడో మొహం చాటేసుకుని, స్వామీజీ పూలమాలలు వేసుకోరుగా, వేయించుకున్నందుకు ఇష్టపడరు కదా, సభాధ్యక్షుడు చేదరించుకుంటూ అన్నాడు. తెలివి తక్కువ దద్దమలా మాట్లాడుతున్నావు. స్వామీజీ కోరి తనంతట తాను ఏదీ చేసుకోరు. సభా మర్యాద పాటిస్తూ మనమే దండ వేస్తాం. వేదిక మీద అతను కుటక కూర్చుంటే పూల వేయకపోయినా పర్వాలా, నేను అధ్యక్ష పదవిని అలంకరిస్తాను కదా. పూలదండ లేని సభాధ్యక్షుడు ఊహించడం కూడా నా తరం కాదు. అధ్యక్షుడికి పూలమాల వేయకపోతే అది అతని గౌరవానికి భంగం, తీరని అవమానం. మొదట సభాధ్యక్షుడిని అవమానపరిస్తే సభ ఎలా జరుగుతుంది? ఇక నాలాంటి పేరు మోసిన వ్యక్తి సభకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పూలదండ వేయకపోతే ఎంత సిగ్గు చేయటం? నా ఒక్కడికి దండ వేస్తే స్వామీజీ తనను అవమానించారని చిన్నబుచ్చుకోవచ్చు కదా. అందుకే రెండు పూలమాలలు ఉండి తీరాలని నేను నిన్నటి నుంచి మొత్తుకుంటున్నా. అయినా ఎవ్వడి బుర్రకెక్కల ఒక్కడు పట్టించుకోవాలా? వీటి గురించి ఆలోచించడానికి తీరికేది? 20 నిమిషాలే సమయం ఉంది. పరిగెత్తుల్లో 2 దండలు తేండి. ఎవరి దగ్గర తంతే దమ్మిడి లేదు. అన్ని ప్రయత్నాలు చేశాం, డబ్బు మాత్రం పుట్ల. పూలమాలలు లేకుండానే సభ నిర్వహిద్దాం అన్నాడు ఎవడో. అధ్యక్షుడు అసహనంగా అన్నాడు, అది అసంభవం. 4 రోజులు పస్తులుండి మట్టైనా మోస్తా గాని మెళ్ళలో దండ లేకుండా చచ్చినా నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ఏమండి భికారి బాబు, మీది సేల్స్ డిపార్ట్మెంట్ కదా, 2 పూలమాలని ఆ మాత్రం అరువుకు తేలేకపోయారా? భికారి బాబు మొహం ఎండబెట్టుకుని ఉన్నాడు. నేను ఉద్యోగంలో ఉండుంటే 100 కర్పూరపు పేర్లనే తెచ్చి పడేసేవాడిని. 7 ఏళ్ళు సస్పెన్షన్లో ఉన్నా, అందుచేత నన్ను వ్యాపారస్తులు బొత్తి లక్ష పెట్టడంలా. ఉద్యోగంలో ఉన్నప్పుడు కొట్లో కాలు పెట్టగానే కుర్చీ చూపించేవారు, దయచేసి కూర్చోండి, ఏదో కొద్దిగా కాఫీ టిఫిన్స్ పుచ్చుకోండి అనేవాళ్ళు. తిరిగి వచ్చేటప్పుడు ఇంటికి తీసుకెళ్ళండి, పిల్లలకి ఇవ్వండి అంటూ చేతిలో సంచి ఒకటి పెట్టేవారు. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి అరగంట సేపు నిల్చున్నా కూర్చోండి అనే మొక్క కూడా ఎవరిని ఓటమంటారు అట్లా. స్వామీజీ ఆశీర్వాదం వల్ల నా ఉద్యోగం కానీ మళ్ళీ వచ్చిందా? మీ ఫోటోకి స్వామీజీ ఫోటోకి నిత్యం సంపంగి పూలమాలేస్తా. ఆ సంగతి కాస్త స్వామీజీ చేయని వేస్తే కాస్త పుణ్యం కట్టుకోండి. అలాగే అలాగే తప్పకుండా స్వామీజీకి చెప్తాను, అతనికి మీ మీద దయ కలిగేటట్టు చూస్తాను, మీకు మాట ఇస్తున్నాను. ఏది, ముందు మీరు వెళ్ళి 2 పూలమాలలు తీసుకురండి త్వరగా. స్వామీజీ కృప కలుగుతుందని ఆశ కొద్ది భికారి బాబు అతి కష్టమైన జేబులోంచి 4 రూపాయలు తీసి దండలు కొని తిరిగి వచ్చేటప్పటికి స్వామీజీ వచ్చేశారు. పూలదండలను చూడగానే అంతవరకు ఆముదం తాగినట్లున్న సభాధ్యక్షుడి మొహం గులాబీ పువ్వులా వికసించింది. భికారి బాబు పూలదండలను వేయటానికి సిద్ధపడుతున్నాడు. ఇంతలోనే దండలు వేయటానికి ముందుగా నిర్ణయించిన సభ్యుడు ఒకడు అతని అరచేతుల నుంచి మాలలను లాక్కోపోయాడు. పీకులాట్లో దండ ఒకటి తెగిపోయింది. దాన్ని ముడివేసి ఎలాగో సరిచేశారు. సభాధ్యక్షుడు సరిచేసిన దండను ముందుగా స్వామీజీ మెళ్ళలో వేసేశాడు. 2వ దండ కోసం అధ్యక్షుడు వక్షస్థలం పొంగిపోయి ముందుకు తోసుకొచ్చింది. స్వామీజీని క్లుప్తంగా పరిచయం చేయబోయి అధ్యక్షుడు సొంత పరిచయాన్ని ఎక్కువగా చేశాడు. తన నిస్వార్థపరత్వం, పరిశ్రమ, ఏకాగ్రత ఇవే స్వామికి ఈరోజు అందరిని అనుగ్రహించడానికి, సభకు రావడానికి కారణాలని నొక్కి వక్కాణించాడు. మాతియా లోపల అనుకున్నాడు, ఆహా ఎంత వినయం, ఎంత అణకువ. స్వామీజీ ఉపన్యాసానికి ముందే సభాధ్యక్షుడు సొంత డబ్బా, ఇది ఎక్కడ సభా మర్యాదో. ఎట్టకాలకి స్వామీజీ ఉపన్యాసం ఆరంభించాడు. సర్వే సర్వే భవంతు సుఖిన, సర్వే సమస్త నిరామయ అనే శ్లోకాన్ని చదివి అందరినీ ఆశీర్వదించాడు. తర్వాత సామాన్య ప్రజలకు ఉపన్యాస ధోరణిలో ఎన్నెన్నో విషయాలను చెప్పుకుంటూ పోయాడు. శ్రోతల్లో ఎవరి మటుకు వారు ఇదంతా వేదాలు, ఉపనిషత్తులు, దర్శనం, వేదాంతం, వ్యాకరణం, న్యాయం, సాంఖ్యం, యోగం మొదలైన గొడవలు, ఇవి లేకపోతే మనకు కాస్తైనా బాధపడేది కదా అనుకున్నారు. స్వామీజీ ఉపన్యాసం ముగిసింది. ఎవరైనా అడగాలనుకుంటే సందేహాలు అడగచ్చని సెలవిచ్చాడు. ఒకడు అన్నాడు, స్వామి మేమందరం ఆత్మోన్నతి సాధించడానికి సులభమైనటువంటి మార్గాన్ని సూచించండి. సరైన విషయాన్ని అడిగావు, మీరు ఆచరించవలసింది, ఆచరించగలిగింది చెప్తున్నాను, వినండి. రోజుకు ఒక్క మారైనా నిజం చెప్పండి. ఆ అలవాటు క్రమంగా పెంపొందించుకోండి. పరాయి స్థుతికి ఆశపడద్దు. ఇంకొకటి సిరి సంపదలను చూసి నేను ఓర్వలేకపోతే నేను ఎలా భాగ్యవంతుని కాగలను అని మీరో మీరే అనుకుంటూ ఉండండి. ఎప్పుడూ ఇంకొకటి గురించి చెడుగా మాట్లాడద్దు. గోడలకు చెవులుంటాయని, ఆ మాటలు అవతల వాడి చెవిలో పడతాయని, వాడు శత్రువుగా మారతాడని రోజు మననం చేసుకోండి. అనవసరంగా శత్రువులను ఎందుకు వృద్ధి చేసుకోవడం?
ఇలా స్వామీజీ ఉపదేశాలు ఇస్తుంటే ఎవరో పుట్టుక్కుని అనేశాడు. స్వామీజీ, ఎవరో పండితుడు మీ మీద ఒక మారు కారు కోతలు కూశాడే, అంత పెద్ద పండితుడి అలా చేస్తే సామాన్యులు మా సంగం చెప్పాలా? స్వామీజీ గంభీరంగా అయిపోయి ఉన్నారు. అన్నాడు, నాకంతా తెలుసు, ఆ మూర్ఖుణ్ణి క్షమించాను, వాడికి ఇంకా జ్ఞానోదయం కలగలేదు. సిగ్గుమాలిన ఆ పండితుడు నా సాయం వల్లనే నాడియా పాఠశాలలో చదివాడు, అక్కడ దొంగతనం చేయటం చేతకాక హెడ్ మాస్టర్ వాణ్ణి గెంటేశాడు. నేను వాణ్ణి ఇంకో పాఠశాలలో చేర్చాను, అక్కడ బ్రహ్మచర్యం పాటించాడు కాదు, దాంతో పండితులందరూ కలిసి వాడిని అక్కడి నుంచి తరిమేయటానికి ఉపాయం ఏదన్నా ఉందా అని ఆలోచిస్తుండేవారు. ఈలోగా కాపీ కొట్టి పాస్ అయి అక్కడి నుంచి బయటపడి ఎలాగైతేనే పండితుడు అన్న ముద్ర వేయించుకున్నాడు. సంస్కృతంలో సా అక్షరం కూడా వాడికి సరిగా రాదు. నా దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుంటే నేను ఒక హై స్కూల్ టీ సెక్రటరీని బతిలాడి బామాలి వాడికి ఒక స్కూల్లో ఉద్యోగం వేయించాను. ఎలాంటి మూర్ఖుడు మాకు పండిట్గా ఇచ్చారండి, పిల్లలు నరశబ్దం కూడా వర్ణించలేకపోతున్నారంటూ సెక్రటరీ నన్ను రోజు సాధిస్తున్నాడు. వందలు వేలు మూర్ఖులు విద్యాసంస్థల్లో ప్రవేశించారు, వీడొకడు అదనంగా చేరాడు అంతే కదా అని నేను వారికి నచ్చ చెప్పాను అన్నాడు స్వామీజీ. మాతియ చెవుల్లో జోరీగలు మోగుతున్నాయి. ఆలోచనలో పడ్డాడు. సమితి సభ్యులు, అధ్యక్షుడు, స్వామీజీ అందరూ ఒకరినొకరు మించిపోయేలా ఉన్నారు. ఇంకొద్ది రోజుల్లో ఆత్మోన్నత సమితి ఎంతగానో అభివృద్ధి చెందుతుంది, అప్పుడు మరిక సభ్యులు ఏదీ సాధన చేయాల్సిన అవసరం ఉండదు. వీళ్ళంతా రాకెట్లాగా పైకి దూసుకుపోయి అంతరిక్షంలో వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.